नमस्ते अंडी, वेलकम टू विजय मावरु चैनल। नेनु विजयलक्ष्मी। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। मीकु अर्थमैपोयिंदि कदा ई रोजु वीडियो टापिक एंटन्नदि। अवुनु, इंकोन्नि रोजुल्लो इंका क्लियर गा चेप्पालंटे इंकोन्नि गंटल्लो राबोतुन्न कृष्णाष्टमी पर्वदिनम्। ई संवत्सरं अंटे 2023 लो कृष्णाष्टमी एप्पुडु जरुपुकोवाली अन्नदि इप्पुडु प्रस्तुतं नडुस्तुन्नटुवंटि चर्च। కృష్ణాష్టమి పర్వదినం సెప్టెంబర్ 6వ తేదీ బుధవారం జరుపుకోవాలా లేక సెప్టెంబర్ 7వ తేదీ గురువారం జరుపుకోవాలా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. అసలు ఈ సందేహం ఎందుకు మొదలైంది, కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి, పండితులు ఏం చెప్తున్నారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపన కోసం దశావతారాలను ఎత్తాడు. ఆ 10 అవతారాలలో 8వ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి శ్రీకృష్ణుడి జన్మదినాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమిగా, కృష్ణాష్టమిగా, గోకులాష్టమిగా వివిధ నామాలతో ఈ పండుగను హిందువులు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం కృష్ణాష్టమి పండుగ విషయంలో కొంత గందరగోళం ఏర్పడిందనే చెప్పాలి. పండుగలన్నీ కూడా తిథుల ఆధారంగా నిర్ణయిస్తారు. ఆ రోజు సూర్యోదయానికి ఏ తిథి ఉందో దానిని పరిగణనలోకి తీసుకుని పండుగలు జరుపుకుంటారు. మనకు పంచాంగకర్తలు చెప్పిన దాని ప్రకారం సెప్టెంబర్ 6వ తేదీ బుధవారం కృష్ణాష్టమి జరుపుకోవాలని సూచించారు. అయితే కృష్ణయ్య పుట్టిన తిథి 6వ తేదీ సూర్యోదయానికి అష్టమి తిథి లేదు. మర్నాడు అంటే 7వ తేదీ అష్టమి తిథి సూర్యోదయానికి ఉంది. అలాగే ఆ రోజు సాయంత్రం వరకు కూడా అష్టమి తిథి ఉంది. దాంతో కృష్ణాష్టమి పండుగను అష్టమి తిథి ప్రారంభమైనటువంటి 6వ తేదీని జరుపుకోవాలా లేక సూర్యోదయం సమయంలో ఉన్నటువంటి 7వ తేదీ జరుపుకోవాలా అన్న ఒక గందరగోళం ఏర్పడింది. ఇంతకీ కృష్ణాష్టమి 6వ తేదీన జరుపుకోవాలా లేక 7వ తేదీన జరుపుకోవాలా అంటే సెప్టెంబర్ 6వ తేదీ బుధవారం నాడు రాత్రి 7:58 వరకు సప్తమి తిథి ఉంది. ఆ తర్వాత అష్టమి ఘడియలు మొదలవుతాయి. మర్నాడు అంటే 7వ తేదీ గురువారం సూర్యోదయానికి కూడా అష్టమి తిథి ఉంటుంది. అలాగే రాత్రి 7:47 వరకు కూడా ఉంటుంది అష్టమి తిథి. సూర్యోదయానికి ఏ తిథి ఉందో దానినే పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి 7వ తేదీ గురువారం సూర్యోదయానికి అష్టమి తిథి ఉంది. కాబట్టి ఆ ప్రకారం 7వ తేదీనే కృష్ణాష్టమి జరుపుకోవాలని కొందరు భావిస్తారు. ఇక శ్రీకృష్ణుని జన్మ నక్షత్రం ప్రకారం చూసుకున్నా కృష్ణయ్య జన్మ నక్షత్రం రోహిణి. సెప్టెంబర్ 6 బుధవారం 2:42 వరకు కృత్తిక నక్షత్రం ఉంది. ఆ తర్వాత ప్రారంభమైనటువంటి రోహిణి నక్షత్రం సెప్టెంబర్ 7 గురువారం 3:00 వరకు ఉంటుంది. కాబట్టి ఇటు జన్మ నక్షత్రం అటు జన్మతిథి రెండు కలిసి ఉన్నటువంటి 7వ తేదీనే కృష్ణాష్టమి జరుపుకోవాలని కొందరు భావిస్తారు. అయితే మనకు పంచాంగకర్తలంతా సెప్టెంబర్ 6నే కృష్ణాష్టమి జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు జన్మించింది శ్రావణ మాసం బహుళ అష్టమి అర్ధరాత్రి సమయంలో. అక్కడి నుంచి వసుదేవుడి ద్వారా గోకులంలో నందుడి ఇంటికి చేరుకున్నది మర్నాటి ఉదయం. అందుకే శ్రీకృష్ణుడు జన్మించిన సమయానికి అష్టమి తిథి ఉండడం ప్రధానమని భావిస్తారు. అందుకే శ్రీకృష్ణుడు జన్మించిన సమయం అంటే అర్ధరాత్రి సమయానికి అష్టమి తిథి ఉండడం ప్రధానంగా భావిస్తారు. కాబట్టి సెప్టెంబర్ 6వ తేదీనే కృష్ణాష్టమి జరుపుకోవాలి అని పంచాంగకర్తలు చెప్తున్నారు. అయితే వైష్ణవులు మాత్రం సెప్టెంబర్ 7నే కృష్ణాష్టమి జరుపుకుంటారు. ఎందుకంటే వారికి శ్రీకృష్ణుని జన్మ నక్షత్రంతో కూడిన తిథి అంటే రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి ప్రధానం. కాబట్టి ఆ రెండు కూడి ఉన్నటువంటి సెప్టెంబర్ 7వ తేదీనే వైష్ణవులు కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటారు. అంటే స్మార్త సంప్రదాయాన్ని అనుసరించేవారు సెప్టెంబర్ 6న, వైష్ణవులు సెప్టెంబర్ 7న జరుపుకోవాలి అని పండితులు సూచిస్తున్నారు. ఇక వైదిక కాలగణన ప్రకారం ఈ సంవత్సరం శ్రీకృష్ణుని 5250వ జయంతి. ఇది ఈ సంవత్సరం కృష్ణాష్టమి పండుగ విషయంలో ఏర్పడిన గందరగోళానికి పండితులు ఇస్తున్నటువంటి వివరణ.